పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ పల్నాడు జిల్లా సంయుక్త నిర్వహణలో భాగంగా శనివారం పిడిగురాళ్ళ మండలం అభివృద్ధి కార్యాలయంలో 2022-2023 విద్యా సంవత్సరము గాను జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నిపుణులైన వైద్యుల సంరక్షణలో ఉచిత వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించబడింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ వెంకటప్పయ్య మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మూడేళ్ల వెంకటేశ్వర రెడ్డి అల్లు పిచ్చి రెడ్డి జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య ఎంఈఓ ఒంగోలు రాజు ఎంపీడీఓ కాసయ్య తైతర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మూడేళ్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య సదుపాయాలను అందిపుచ్చుకొని ప్రభుత్వమునకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విద్యా విధానానికి మద్దతుగా తెలుపవలసిందిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు। అదే విధంగా ఎంఈఓ గారికి కాసయ్య గారికి పిచ్చిరెడ్డి గారికి అదే విధంగా ఎంఈఓ గారికి ఇతర డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు। అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వికలాంగుల పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు నా శుభాశీస్సులు। అదే విధంగా ప్రభుత్వం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరానికి మీరందరూ వచ్చి ఉపయోగించుకొని అదే విధంగా ప్రభుత్వానికి మద్దతుగా మీ అందరూ మీ యొక్క సలహాలు సూచనలు మేమందరం అన్ని తీసుకుంటా ఉన్నాం। ఇటువంటి ప్రభుత్వానికి నాడు నేడు జరుగుతున్న విద్యాశాఖ చేస్తున్నటువంటి విద్యకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంటే మీ అందరికీ తెలుసు। మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ అందరూ మద్దతు తెలియజేయాలని ఈ కష్టపడి పనిచేస్తున్నటువంటి ఈ డాక్టర్స్కి విద్యాశాఖ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అన్ని విధాల ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పిల్లలకి కావాల్సినటువంటి వైద్య సంబంధించిన అన్ని సదుపాయాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే।